లాక్డౌన్ లో భాగంగా నిరుపేద కుటుంబాలు తిండి లేక ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు పట్టణంలోని రుక్మిణి కళ్యాణ మండపంలో ఇమాంలు, పాస్టర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, పారిశుద్ధ్య కార్మికులకు మరియు రేషన్ కార్డు లేని వారికి నిత్యావసర సరుకులను మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరియు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో దాతలు పెద్ద ఎత్తున సాయం చేస్తున్నారు, ప్రసన్న ఆలోచనలు ముందుకు తీసుకువెళ్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు, తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఒకటే చెబుతున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో నీచ రాజకీయాలకు దిగజారకుండా ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన పరిస్థితిలో ఈ రోజు కనీసం మీ నాయకుడు బయటకు వచ్చే పరిస్థితుల్లో కూడా లేడు, ఇళ్లలో ఉన్నారని విమర్శించారు. అనంతరం ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ మహారాష్ట్రలో కూడా విలేకరులకు పాజిటివ్ వచ్చిందని, పేపర్లలో వచ్చాయని, అందువల్ల మీరు చేసే కృషి వలన చాలా గొప్ప విషయం కూడా ప్రాణాలకు తెగించి విలేకరులు కూడా రోడ్ల మీదకు వచ్చి దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియజేస్తూ, ప్రజలను అప్రమత్తం చేస్తూ మీడియా చేసినటువంటి కృషి కూడా చాలా గొప్ప విషయమని మిమ్మల్ని కూడా అభినందిస్తున్నామన్నారు. వాస్తవానికి దీనికి ఫస్ట్ పెద్ద ఎత్తున అందరికీ సహాయ సహకారాలు కార్యక్రమాన్ని లాంచ్ చేసింది ప్రసన్న బుచ్చిరెడ్డిపాండు మండలంతో మొదలుపెట్టిన తర్వాత ఒక పెద్ద ఎత్తున అక్కడి నుంచి అందరూ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదైతే మా ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పడకుండా పెద్ద ఎత్తున సాయం చేస్తూ ఉన్నారు. సో సాయం చేసిన దాతలకి, దాన్ని కోఆర్డినేట్ చేసి ముందుకొచ్చిన నాయకులకి, ఏదైతే ప్రసన్నకి అండగా నిలబడి ప్రసన్న ఒక ఆలోచనని ముందుకు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి, ఒక మంచి కార్యక్రమానికి, ముఖ్యంగా పాస్టర్లకి, ఇమాములకి, మోజులకి, పూజార్లకి, ఏఎన్ఎంలకి ఇట్లాగా, ఎందుకంటే వీళ్ళు ముఖ్యంగా ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు నిత్యం ప్రజల్లో తిరుగుతూ వాళ్ళ బాగోగులు ఏదైతే కొత్త కేసులు కానీ అన్నీ కూడా రిపోర్ట్ చేసి చేసే వాళ్ళకి అందించే కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నాం, ఇట్లాంటి పరిస్థితుల్లో నీచ రాజకీయాలకి దిగజారద్దు. ఈరోజు ఒక్కొక్కరికి ఒకరు తోడుగా ఉండాల్సిన పరిస్థితుల్లో ఈరోజు కనీసం మీ నాయకులు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు, ఇళ్లలో ఉన్నారు, అంతవరకు మంచి పని చేస్తున్నారు, కనీసం హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. ఆ విధంగా ఐసోలేషన్ ఉన్నా పర్వాలా, అంతేగాని లోపల చేరి ఒత్తొత్త రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, చీప్ రాజకీయాలు మానుకోమని మాత్రం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ జిల్లాలో సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడుము బిగించుకొని ముందుకు వస్తుంటే ఈరోజు మీరు చిల్లర రాజకీయాలు మానుకోమని దయచేసి తెలియజేసుకుంటూ ప్రసన్నకి, అలాగే ఇంకా మిగతా అందరికీ కూడా, వాళ్ళ తరఫున నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కరోనా వైరస్ నివారణ కొరకు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రమంతటా, దేశమంతటా ప్రధానమంత్రి గారు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలను ఆదుకోవాలని, ప్రజలకు అండగా ఉండాలని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు వచ్చి, అదేవిధంగా చాలా గొప్పగా మనం చెప్పుకోదగ్గ విషయం దాతలు, వీళ్ళ కృషితో దాతలందరూ కూడా స్వయంగా ముందుకొచ్చి ఈరోజు మనము ప్రజలకు అండగా ఉండాలని చెప్పేసి ముందుకు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. అందులో భాగంగానే మనం ఈరోజు ఈ కోవూరు మండలంలో పూజారులు, ఇమాములు, ఫాస్టర్సు, పారిశుద్ధ్య కార్మికులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్సు, రేషన్ కార్డు లేని నిరుపేదలు వీళ్ళందరికీ కూడా రైసు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు దాతలు ఇచ్చినటువంటి సహకారంతో అందరికీ అందజేస్తూ ఉన్నాము.